ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లోని ఎన్నెన్నో ఆస్ట్రాలజికల్ రెమెడీస్ చెప్పుకుంటున్నాను. ఈ రోజున మన ఉదర భాగానికి సంబంధించిన, అంటే కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి ఆస్ట్రాలజికల్ సొల్యూషన్స్ ఉంటాయి అన్న అంశాన్ని మనం చెప్పుకుందాము. అయితే మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు అక్కడ వస్తున్నటువంటి బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఆ వీడియో కూడా ప్రతి ఒక్కటి కూడా మీ నిత్య జీవితంలోని ఒక రెమెడీ లాగా పనికొచ్చే వీడియో అయ్యి ఉంటుంది. అలాంటివి ఉంటాయి, ఏదో ఎంటర్టైన్మెంట్కి ఇంకొకటి, ఇంకోటి జోక్స్ ఇలాంటివి ఏమి ఉండవు మా ఛానల్స్లోని. ప్రతి ఒక్కటి కూడా ఒక రెమెడీస్, ఒక ఆస్ట్రాలజికల్ జ్ఞానపూరితంగానే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడాని. అలాంటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ వస్తున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మంచి జరుగుతుంటుంది, ప్రతిరోజు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున మా దగ్గరికి ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవాలనుకున్న వారు కావచ్చు, ఎప్పుడైనా సరే వాస్తు చూపించుకోవాలన్నా లేకపోతే జాతకాన్ని చూపించుకోవాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకుని మమ్మల్ని వచ్చి కలవచ్చు. మేము హైదరాబాద్ ఆఫీసులో మార్నింగ్ 11 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రతిరోజు, ఈవెన్ సండేస్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ రోజున మనం చెప్పుకోబోయే అంశము ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్, ఆస్ట్రాలజికల్ సొల్యూషన్స్. ఎందుకంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి, అటు పురుషులకు అటు స్త్రీలకు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని ఏంటి, ఎలాగా దీనికి మార్గం అంటే వైద్యో నారాయణో హరిహి అంటాము. అంటే డాక్టర్ చూపించుకోవాలి, తగినటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగానే దైవానుగ్రహం కోసము, ఆస్ట్రాలజికల్గా గ్రహాల యొక్క అనుకూలం కోసము కొన్ని కొన్ని రెమెడీస్ ఫాలో చేయడం వల్ల తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలా ఎవరికైనా ఉదర సంబంధితమైన పొట్టకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అలాగే ఒక్కొక్కరు పదే పదే కడుపు నొప్పి కింద రావచ్చు, ఎన్నెన్నో సమస్యలు ఉద్భవించవచ్చు, కడుపులో ఏవేవో గడ్డలు రావచ్చు, ఎన్నో రకాలటువంటి ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కడుపు అంటే తిన్నది కొంతమందికి అరగకపోవచ్చు, అదేవిధంగా కొన్న ఎన్నెన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కడుపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి దానికి ఏం చేయాలి మార్గం అంటే, మొట్టమొదటిసారిగా ఒక రెమెడీ ఏమిటి అన్నప్పుడు గురుగ్రహానికి పూజ చేయించుకోవాలి. గురువారం రోజున నవ టెంపుల్లో ఉంటూ ఉంటాయి, నవగ్రహాలలోని గురుగ్రహం అని ఉంటుంది. ఆ గురుగ్రహం దగ్గర ఒక బ్రాహ్మణోత్తముడి చేత పూజ చేయించుకోవాలి గురువారం రోజున. అదేవిధంగా ప్రతిరోజుని ఎలా అంటే ఒక మంత్రము తంత్రము యంత్రము అన్నట్టుగా ఉంటుంది, ముద్రా సహితం కానీ. అంటే ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏవో ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, చిన్న సింపుల్ రెమెడీ చేసుకోవచ్చు. నార్త్ ఫేస్ చక్కగా ఏదైనా కంబళి పరుచుకుని నార్త్ ఫేసింగ్గా కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చుని మన కడుపు పైన ఎడమ చెయ్యిని ఇలా పెట్టి, ఇలా కడుపు పైన ఇట్లా పెట్టుకోవాలి ఫస్ట్, మొట్టమొదటిసారి ఇలా పెట్టి కుడి చెయ్యని దానిపైన ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఒక మంత్రం ఉంటుంది, నేను చూపిస్తాను. ఆ మంత్రాన్ని చక్కగా 108 సార్లు చాంటింగ్ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి. ఆ మంత్రం ఏమిటి అన్నప్పుడు చాలా సింపుల్ మంత్రం, ఇది దుర్గా తంత్రసారంలో ఉండేటువంటి ఒక విశేషమైన మంత్రం. అలాంటప్పుడు ఈ మంత్రాన్ని ఎలా చాంటింగ్ చేసుకోవాలంటే, జస్ట్ చూపిస్తున్నాను, నా యొక్క ఈ ఉదర భాగాన్ని చూడండి ఎలా ఉంటుందంటే, ఓం శూన్ శూలధారిణ్యాభ్యాం నమః, ఓం శూన్ శూలధారిణ్యాభ్యాం నమః, ఓం శూం శూలధారిణ్యాభ్యాం నమః. ఇలా ఉంటుంది ఆ మంత్రం. ఎలా ఉంటుంది అన్నట్టు మీకు రిటర్న్లో చూసుకోండిగో, ఇలా ఉంటుంది. మీరు ఈ మంత్రాన్ని చక్కగా
అనుష్ఠానం చేసుకోండి. నేను చెప్పినటువంటి ముద్రా సహితంగా ఈ మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు మీరు మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, భోజనం తిన్న తర్వాత కావచ్చు, కూర్చుని ప్రశాంతంగా ఈ ఒక్క మంత్రాన్ని నేను చెప్పిన ముద్రా విశేషంగా పెట్టుకుని చక్కగా చేయడం వల్ల మీకు రానురాను ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ రిలీఫ్ ఇస్తాయి, ఉపశమనం ఇస్తాయి, ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఒక్కొక్కసారి ఎవరో మంచి డాక్టర్ దొరకడమో, మంచి మెడిసిన్స్ పడడమో, ఏదో ఒక సొల్యూషన్స్ మీకు దొరికే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది దుర్గా తంత్రసారంలోని ఒక విశేషమైనటువంటి శూలిని మంత్రం అంటాము. కడుపుకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. మంత్రాలు, ముద్రలు, ఈ తంత్రము అన్నవి చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన యోగాన్ని మన ఋషులు మనకి సంప్రాప్తం చేసి ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రయత్నం చేయండి, శుభం కలుగుతుంది. మంచిదండి. శుభం భూయాత్.